సో నా పేరు వచ్చేసి మురళి. నేను మ్యాథ్స్ లెక్చరర్ని, ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ని. వరంగల్ హైవేలో యాక్సిడెంట్లో నాకు రెండు లెగ్స్ బ్రేక్ అయ్యిండే. అప్పుడు తీసుకెళ్ళారు వరంగల్లో. రెండు లెగ్స్ సర్జరీ చేసేటప్పుడు ఆ మిస్గైడ్ వల్ల హిప్ సర్జరీ, హిప్ది ఒకటి బ్రేక్ అయిందని చూడలే వాళ్ళు యాక్చువల్గా. ఆ రెండు లెగ్స్ మట్టుకు సర్జరీ చేశారు. దెన్ అక్కడ సీరియస్ అయింది నాకు. మళ్ళీ ఒకసారి ఎక్స్రే పోయినప్పుడు అప్పుడు హిప్ ఐడెంటిఫై అయిపోయింది. అప్పుడు మన డాక్టర్ సందీప్ అని మా రిలేటివ్ ఉంటే, అతను హిప్ సర్జరీ అంటే దెన్ కాశీ శ్రీనివాస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పాడు. అప్పుడు మనం కిమ్స్కి వచ్చాను. టూ ఇయర్స్ 3 మంత్స్ అవుతుంది ఇక్కడ హిప్ సర్జరీ అయింది. ఎక్సలెంట్గా అయింది. ఇంతవరకు నాకు అసలు హిప్ సర్జరీ అయినట్టు కూడా గుర్తొస్తలేదు నాకు. జస్ట్ ఎస్టర్డే వాళ్ళు ఫోన్ చేశారు నాకు, మీకు హిప్ సర్జరీ అయింది కదా, ఎట్లా ఉంది మరి, దాన్ని 2 ఇయర్స్ అవుతుంది ఇంతవరకు మరి రివ్యూకి రాలేదు ఇట్లా అంటే. మీరు ఫోన్ చేసే వరకు నాకు తెలియదు యాక్చువల్లీ, హిప్ సర్జరీ అయినట్టే మర్చిపోయాను నేను. నార్మల్గా నా వర్క్స్ నేను చేసుకుంటున్నాను కాబట్టి ఐడెంటిఫై చేయలేకపోయాను నేను. ఓకే, డెఫినెట్గా ఈ వాళ్ళు వస్తాను చెప్పాను. ఈరోజు వచ్చాను నేను యాక్చువల్గా. వచ్చి మళ్ళీ వాళ్ళు చూశారు. చూసేసి ఎక్సలెంట్గా ఉంది, ఏం ప్రాబ్లమే లేదు, నేనైతే నార్మల్గానే ఉన్నాను, రివ్యూకి రమ్మన్నారు కాబట్టి వచ్చాను నేను. కానీ యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ కమ్, పర్ఫెక్ట్గా ఉంది నాకు. 2.5 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ 3 మంత్స్ ఎగ్జాక్ట్, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, కాశీ శ్రీనివాస్ ఇస్ ఎ గుడ్, అందరికి తెలిసిందే. బట్ నా పర్పస్లో అయితే ఇంకెట్లాగే, నాకు హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. యా, ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఆ 2 ఇయర్స్ 3 మంత్స్లో మనకి రూమ్స్ కానీ సర్వీస్ కానీ ఎక్సలెంట్ సర్వీస్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. సార్ వచ్చేసి ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా. అసలు అక్కడికి వచ్చినప్పుడు ఏదైంది అసలు, నా హిప్ సర్జరీ ఇట్లా ఇట్లా హిప్ ప్రాబ్లం ఉంది అది అంటే, ఇట్లా మామూలుగా వచ్చినప్పుడు ఎక్కడికైనా పోతే బెదిరిస్తూ ఉంటారు మామూలుగా డాక్టర్స్. కానీ నాకు మట్టుకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా చూసేది చిన్న ప్రాబ్లమే, చేద్దాం అది అన్నారు. నేను ఆ 2-3 టైమ్స్ మా ఇద్దరు ముగ్గురు దగ్గర తీసుకున్నాను, మామూలుగా ఎంక్వైరీ చేశాను ఎట్లా ఉంటుంది ఏందని. కానీ లాస్ట్కి ఇక్కడికి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఈజీగా చెప్పాడు. అసలు చేసిన తర్వాత నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా అందుకని ఇంకేం చెప్పలేను ఇంకా.